నమస్కారం డాక్టర్ బండి విశ్వశ్విరెడ్డి గారు శివ ఓం నాగరాజు గారు మంది అండి అంటే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు అనేటువంటి డిస్కషన్ ఎక్కువ వింటూ ఉంటాము శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా పెట్టుకుంటే ఏ దిక్కును పెట్టుకోవాలంటారు అసలు శివఓం నమశివాయ ఇక్కడ మిగతా అన్ని దేవతలకంటే శివ పరమాత్మకు శివ మహాదేవ్కు రెండు రకాల రూపాలు ఉన్నాయి అది అకలం రెండవది వచ్చేసి సకలం అకలం అని అంటే ఎటువంటి రూపం ఉండదు అదే లింగాకారం సకలం అని అంటే మిగతా అందరి అందరి దేవతల మాదిరి తను ధ్యానం చేస్తున్నట్లు రూపం ఉంటుంది తర్వాత టోటల్ కుటుంబంతో శివుడు పార్వతి కార్తికేయస్వామి గణేషుడు అందరు ఉన్నట్టు ఫ్యామిలీతో ఉంటుంది ఈ సకలము అకలము ఈ రెండు రూపాల్లో తీసుకుని ఉంటే అందరికీ శివ పరమాత్మ ఓం అనగానే గుర్తుకొచ్చేదే శివలింగం కాబట్టి ఈ శివలింగము దేని కిందికి వస్తుంది అకలము అని అంటే రూపం లేని దాని కిందికి వస్తుంది మనం ఎప్పుడూ చెప్పుకున్నాం మనం చెప్పే రెగ్యులర్గా ఓం అని చెప్పుకునే దాంట్లో ఏంటి ఈ శివ అంటే మీనింగ్ అంటే ఏంటి అని అంటే శివ అంటే శక్తి చాలామంది శివ శక్తి అని వింటూ ఉంటారు శక్తినే శివుడు శివుడే శక్తి కాబట్టి ఈ యూనివర్స్ ఈ సన్ ఫ్యామిలీ సౌర కుటుంబం ఏదైనా లీడ్ కాబడుతుంది ముందుకు నడపబడుతుంది అని అంటే శక్తి కారణం సూర్యోదయము ఒక వారం రోజులు రాలేదని అనుకుందాం ఇంకేమీ ఉండదు ప్రళయమే ఎందుకనంటే మనకే కాదు సకల జీవచారాచర సకల జీవకోటికి అందరికీ కూడా శక్తి ఆధారం అసలు మనం ఎందుకు భోజనం తింటామండి మనకు బలం రావడానికి బలం ఎందుకు రావాలి మనం చలనజీవి మనం వర్క్ చేసుకోవాలి నేను మాట్లాడాలన్నా మనకు ఎనర్జీ ఉండాలి అదే ఫుడ్ లేకుండా ఒక రెండు రోజులు పెట్టండి మాట పడిపోతుంది అన్ని పడిపోతుంది కాబట్టి అది ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్ నుంచి వస్తుంది శక్తి కాబట్టి ఎక్కడ లేడండి శివుడు అన్ని చోట్ల ఉన్నాడు ఎక్కడ శక్తి ఉంటే అక్కడ శివుడు ఉన్నాడు కాబట్టి ఈ రకంగా అయితే ఐశ్వర్యం ఈశ్వరాధీనం అని చెప్పుకున్నాం ఈ కార్తీక మాసంలో నిత్యము శివారాధన శివనామార్చన చేసుకున్నాము ఐశ్వర్యం ఈశ్వరాధీనం అని చెప్పుకున్నాం అని అంటే ఎవరి దగ్గర ఉంటుందా ఐశ్వర్యం అని అంటే శివశంకరుని వద్ద ఉంటుంది తను మాత్రమే ఉంచుకోవడం అంత మన తన భక్తులకే ఇచ్చేస్తుంటాడు ఈ రకంగా ఇంట్లో ఈ శివరా నామార్చన ఎప్పుడు శివుడికి అభిషేకం చేసుకోవాలి అని అంటే శివలింగాలు ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా చాలా పెద్దది ఇది ఎప్పటికి కూడా దైవారాధనకు నియమాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అనే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు కానీ షరతులు కొన్ని ఉంటాయి ఎందుకు ఆ షరతులు గుర్తుపెట్టుకోండి సైజు ప్రమాణంగా ఉంటుంది సైజ్ అని అంటే వాటి యొక్క ఎంత వెడల్పులు ఎంత ఉంటుందో దాన్ని ప్రమాణంగా ఉంటుంది ఎందుకు అని అంటే ఆకారం పెరిగే కొద్దీ మనం ముందే శక్తి స్వరూపం అని చెప్పుకున్నాం శివలింగం ఆకారం పెరిగే కొద్దీ శక్తి అనేది పెరుగుతుంటుంది దాన్ని మేనేజ్ కూడా చేసుకోవాలి కదా ఇప్పుడు మనకు ఈ లైట్స్ ఈ ఎలక్ట్రిసిటీ ఏసీ ఇవంతా కరెంట్ నుంచి వస్తుంది ఇది కూడా ఒక శక్తి స్వరూపం దాన్ని ఓపెన్గా పెడితే ముట్టుకుంటే ఏమవుతుంది మనకు షాక్ కొడుతుంది కాబట్టి దాన్ని ఇన్సులేషన్ వైర్తో పెట్టించి ఒక ప్లగ్ స్విచ్ పెట్టించి దాన్ని కంట్రోల్డ్గా వాడుకొని మనకు అనుకూలంగా వాడుకుంటున్నాం కాబట్టి మనకు మూడు వందల నలభై ఓల్డ్స్ ఇంటికి వస్తే మూడు వందల నలభై ఓల్ట్స్ వాడుకోం అవసరంలో చోట పన్నెండు వోల్ట్స్ ఇంకొక చోట వంద వోల్ట్స్ ఎంత కావాలో మిక్సీకి అనుకోకుండా ఎక్కువ వాడతారు ఫ్రిడ్జ్కి ఎక్కువ వాడతారు ఫ్యాన్కు తక్కువ వాడతారు ఈ రకంగా మనం శక్తిని కూడా ఎంత అవసరమో అంత మేరకు వాడుకోవడంలోనే ఈ శివలింగంలో దాగి ఉంది కాబట్టి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది చిన్నది ఎందుకు పెట్టుకోవాలి పెద్దది పెట్టుకుంటే దానికి తగిన శక్తి ఎక్కువ కాబట్టి శక్తి ఎప్పుడైతే ఎక్కువో దానికి షోడోపచారాలన్నీ చేసుకోవాలి ఓకే కాబట్టి అంటే పదహారు రకాల ఉపచారాలు చేసుకోవాలి కాబట్టి అక్కడ స్నానము ధూపము దీపము పూలు తర్వాత అర్చన అభిషేకము ఇవన్నీ మీరు చేసుకోవడానికి రోజు అవకాశం ఉంటే మీరు పెట్టుకోవచ్చు అంత అది అవకాశం లేనప్పుడు మన బొటన వేలు సైజు కంటే చిన్నగా ఉన్నటువంటి శివలింగం ఇంట్లో పెట్టుకోవడం సర్వదా శ్రేయస్కరం అని అంటే తక్కువ శక్తితో మనం పెట్టుకున్నాం మన భావము చాలా ముఖ్యం అది ఉంది కదా మీరు అడగవచ్చు చిన్నదింది కదా సార్ మరి శక్తి చిన్నది అన్నారు కదా మాకు శక్తి ఎక్కువగా కావాలి అని చెప్పేసి భావం అన్నది చాలా ఇది కాబట్టి మీరు సెల్కు ఛార్జింగ్ పెట్టే పిల్లు చూస్తుంటారు పొరపాటున చేతికి దగ్గర మనకేమీ అవ్వదు ఎందుకంటే అడాప్టర్ ఏం చేస్తుంది ఆ శక్తిని తక్కువ ఒక డీసీగా కన్వర్ట్ చేసి మనకి ఇస్తుంది తగలకుండా అలాగే భగవంతుడు కూడా మనకు ఏ మేరకు శక్తి అవసరమో మనం ఎంతవరకు భరించగలుగుతామో చూసి వాళ్ళకు ఆ శక్తి ఇచ్చి దాని మేర పనులు చేయిస్తూ ఉంటాడు ఇది మనకు తెలియదు ఈ రకంగా శివలింగాన్ని మనము బొటనవేలు దేంతో కొలుచుకోవాలి చాలా మంది కింద నుంచి కొలుచుకుంటారు కానీ శివలింగం అంటే పైది ఇవి రెండు మనం ఏం చెప్పుకున్నాము బ్రహ్మ పద్మము విష్ణు పద్మము రెండు అని చెప్పుకున్నాం కాబట్టి దీన్ని కొలుచుకొని అది బొటన వేలు కంటే ఎక్కువగా ఉంటే ఇప్పుడు నేను నా చేతిలో ఉన్నది బొటన వేలు కంటే చాలా తక్కువగా ఉంది బొటనవేలుకు సమానంగా ఉన్నది కూడా తీసుకోవచ్చు కానీ అందుకంటే పెద్దగా ఉండకూడదు అంగుష్టకము అంటారు అంటే మన వేలు కాబట్టి అంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు అసలు బొట్టనవేలుతో ఎందుకు పోల్చమన్నారో తెలుసా మీకు ఐదు వేళ్లలో మనకు బొట్టనవేలు అగ్నితత్వానికి ప్రతీక ఓకే ఫైర్ మనం దీన్ని ఏమనుకుంటున్నాం మనం శక్తి శక్తి అంటే నథింగ్ బట్ ఫైర్ అగ్నితత్వం కాబట్టి బొటనవేలుతో పోల్చుకున్నాం పూజ గదిని ఎప్పుడు కూడా మనము వంటగది పక్కలే పెట్టుకుంటుంటాం సౌత్ ఈస్ట్ కార్నర్లలో ఎందుకు అది కూడా శక్తికి ప్రత్యేక శక్తి అని అంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ ఉంటాయి మనకు సౌత్ ఈస్ట్లో ఫైర్ ఎలిమెంట్ ఉంటుంది అందుకోసం అక్కడ పెట్టుకుంటాం నిత్యము దీపారాధన చేస్తాం దీపారాధన అంటే మళ్ళా అది ఫైర్ శక్తి కాబట్టి వీటన్నిటికి అనుకూలంగా సౌత్ ఈస్ట్లో పెట్టుకుంటాం ఈ రకంగా ఈ సైజు అన్నది చాలా ప్రామాణికంగా ఉంటుంది కాబట్టి ఈ సైజును పెట్టుకోవచ్చు ఇంకొక చిన్న సైజు కూడా మీకు చూపిస్తాను ఇంతది కూడా పెట్టుకోవచ్చు రైట్ ఈ రెండు సైజులు మీరు చూసుకోవచ్చు ఈ సైజు శివలింగాలే కావాలనుకున్నప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి మీకు అందుబాటులో దొరకనప్పుడు ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు ఇక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు ఈ లింగాలు ఎన్ని రకాలు శివలింగాలు ఇంట్లో మనం పెట్టుకొని చేసేవాళ్ళు స్ఫటికలింగం దొరుకుతుంది స్ఫటికలింగం అని అంటే క్రిస్టల్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అలాగే నేను చూపించింది ఇప్పుడు మీకు ఇది మార్బుల్ స్టోన్తో చేసింది ఈ స్టోన్తో మళ్ళీ రెండు మూడు రకాలు అంటే ఇది వైట్ స్టోన్తో చేసాము ఆ రకంగా బ్లాక్ స్టోన్తో ఉంటుంది అనేక రకాల స్టోన్తో ఉంటుంది మరకత లింగం ఉంటుంది ఇంకొకటి గ్రీన్ కలర్ది వస్తుంది పాదరస లింగం ఉంటుంది ఇక్కడ వచ్చేసి పృథ్వీ లింగాలు ఉంటాయి మట్టితో చేస్తుంది మందికి తెలుసు ఇళ్ళు ఓపెనింగ్ చేసేటప్పుడు నూట ఎనిమిది పుట్టమట్టితో చేసి శివలింగాలు చిన్న చిన్నవిగా చేసి పూజ చేస్తారు మళ్ళీ మట్టి తీసుకెళ్ళి పుట్టల దగ్గర కలిపేస్తారు సి దీన్ని బట్టి సైంటిఫిక్గా ఎలా ఉందనంటే మనం వినాయకుడిని ఎలాగైతే చెరువు మట్టిలోంచి తీసుకొని వస్తామో దాన్ని మనం ఇక్కడ తొమ్మిది రోజులు ఐదు రోజులు పదకొండు రోజులు పూజ చేసి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ చెరువులో అంటే ఇదొక ట్రైకిల్ సైకిల్ అన్నట్టు ఇది మనకు యూనివర్స్ తర్వాత నేచర్ మనకు నేర్పిస్తుంది అయ్యా ఏ వస్తువు నీది కాదు నీకు ఏ అధికారం లేదు ఎక్కడి నుంచి తీసుకున్నావో మళ్ళీ మనము అక్కడే పెట్టాలి అని చెప్పేసి కాబట్టి ఇన్ని రకాల పదార్థాలతో ఏదైనా మీరు వాడుకోవచ్చు కానీ ఒక్క పాదరసలింగం మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాదరస లింగం అంటే మెర్క్యూరీ ఉంటుంది అది మన బాడీకి పాయిజనస్ ఉంటుంది పాదరసలింగానికి చేసినటువంటి జలం అభిషేకం కానీ కానీ మనం సేవించకూడదు కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా విభూదిలో మూసిపెట్టి లోపల పెట్టుండాలి ఎయిర్కు రియాక్ట్ అవుతుంది సన్కు రియాక్ట్ అవుతుంది ఎండలో పెట్టకూడదు గాలిలో ఓపెన్గా పెట్టుకోకూడదు ఈ జాగ్రత్తలు చేయగలిగిన వారే పాదరసలింగాన్ని ఇంటికో పెట్టుకోవాలి లేని వాళ్ళు జనరల్గా అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే స్ఫటికలింగం రాతిలింగం ఇది చాలా బెస్ట్ పొరపాటున చేతి నుంచి ఇదైనా ఎక్కువసేపు పెట్టినా ఏమీ అవ్వకుండా ఉంటాయి ఈజీ టు క్లీన్ మెయింటైన్ చేయడానికి ఈజీగా ఉంటాయి అలాగే వెండితో చేసిన లింగాలు పెట్టుకోవచ్చు బంగారంతో చేసిన లింగాలు పెట్టుకోవచ్చు ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఎంత సైజు లింగాన్ని పెట్టుకోవాలనేది మనం తెలుసుకున్నాం అయితే ఈ శివలింగాన్ని ఎక్కడ పెట్టుకోవాలి ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి కార్పొరేట్ ఆఫీసెస్లో ఎక్కడ పెట్టుకోవాలి మనం ఆఫీస్ టేబుల్స్ మీద అనేది ఎక్కడ పెట్టుకోవచ్చు అనేది మనం చూస్తే దీని పొజిషను చాలా ఇంపార్టెంట్ చాలామంది ఎక్కడ పొరపాటు అంటే ఎక్కడైతే మనం ఈ పానిపట్టం చూపించే దారి ఎక్కడైతే ఉంటుంటో అంటే జలాధారి వేసిన నీళ్ళు ఎక్కడైతే వెళ్తుంటాయో అది ఎప్పుడు ఉత్తరాన్ని చూస్తుండాలి ఇది ప్రపంచంలో మీరు ఎక్కడ పెట్టుకున్న అది ఉత్తరాన్ని చూడాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే మనకు ఉత్తరము నార్త్ అన్నది పాజిటివ్ వేవ్స్ దక్షిణం అన్నది అక్కడ నుంచి వచ్చి నెగిటివ్కు ఏ ఎండ్ అయిపోతాయి దక్షిణము అనేది మనం దక్షిణానికి ఎందుకు కూర్చొని తినకూడదు ఎందుకు మాట్లాడకూడదు అన్నామని అంటే అక్కడ కాళ్ళు అంటే ఎముడు ఉంటాడు ఆయన ఏంటి ఎండ్ మనకు ఇంకా స్కోప్ కావాలి ఇంకా ఎదగాలి ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అదంతా మనకు నార్త్ ఇస్తుంది నార్త్ స్టార్టింగ్ పాయింట్ అయితే సౌత్ ఎండింగ్ పాయింట్ అవుతుంది కాబట్టి ఇది ఎప్పుడు కూడా నార్త్కే సూచించాలి మనం చేసిన పుణ్యఫలాలు కూడా నార్త్కే వెళ్ళాలి ప్లస్ అసలు నార్త్ దిశకు మనం ఇచ్చిన జలాలు కానీ అభిషేకాలకు కానీ చేస్తే ఎంత పుణ్యఫలమో మీకు ఇప్పుడు తెలుస్తుంది నార్త్ ఉత్తరము జలస్థానం ఓకే ఉత్తరము జలస్థానం జలము అంటే నథింగ్ బట్ ధనము ఉత్తరం జలస్థానంలోనే కుబేరుడు ఉంటాడు ఉత్తరం జలస్థానం దగ్గరనే మనకు లక్ష్మీ అమ్మవారు ఉంటారు ఉత్తరం అక్కడనే బుధుడు భూధరుడు అంటే బిజినెస్ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ మనకు నార్తకు ఉంటాయి కాబట్టి మనం చేసిన పూజ చేసిన నీ నీరు ఆ జలాధారి కూడా ఉత్తరం వైపు ప్రవణి ప్రవహించింది అనుకోండి అది మనకు మంచి సంపత్తిని తీసుకొస్తుంది మంచి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది సో ఈ పొజిషన్ అన్నది ఉండాలి ఇది ఎక్కడైనా కానీ మీరు ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవచ్చు అయితే రెండవ నియమము మనం చెప్పుకున్నాము సైజ్ ఎంత ఇది మూడవ నియమం అంటే భూమి మీద పెట్టుకోకూడదు ఓకే కరెంట్ తీసుకొచ్చి మనం కిందికి పెట్టేంత అర్థం మొత్తం కిందికి వెళ్ళిపోతుంది దాన్ని మనం వాడుకోవాలంటే ఏం చేయాలి ఇన్సులేషన్ ఉండాలి అలాగా భూమికి శివలింగానికి మధ్యలో కంపల్సరీగా ఒక ఇన్సులేషన్ ఉండాలంటే ఒక ప్లేట్ ఉండొచ్చు అది కాపర్ కావచ్చు వెండిది కావచ్చు స్టీల్ది కావచ్చు ఏదైనా కావచ్చు అట్లీస్ట్ మట్టిదైనా పెట్టుకోండి కానీ డైరెక్ట్గా భూమి మీద పెట్టకుండా మీరు పెట్టుకోవచ్చు ఇది మూడవ నియమం ఇక నాలుగవ నియమానికి వస్తే శివుణ్ణే జలాధారుడు తర్వాత నీలకంఠుడు అని చెప్పేసి ఎన్నో రకాలుగా చెప్తాం అభిషేక ప్రియ శివ ఎప్పుడు అభిషేకం జరుగుతుంటే అమిత ఆనందం ఎంత ఇదంటే ఎంత కాబట్టి వెంకటేశ్వర స్వామికి కీర్తనలు ఇష్టం శివుడికి ఏమో అభిషేకం ఇష్టం నీళ్ళతో చేసినా కూడా అని అంటే ఈ భూమి మీద మూడొంతులు నీళ్లు ఉన్నాయండి కాబట్టి ఫ్రీగా దొరికేది మనకు నీరు సిటీలో బిల్లే ఇచ్చాము కానీ ఇప్పటికీ కూడా నదుల్లో అంతా నీట్గా సముద్రంలో దొరుకుతాయి ఆ నీళ్లు పోసినా కూడా సంతోషపడి మనకు వరాలు ఇచ్చేవాళ్ళు కాబట్టి ఆ రకంగా నీటితోనే సంతృప్తి పరిచేది శివతత్వం కాబట్టి నీరు ఎప్పుడూ పడేలా చూసుకోండి మనం ఎప్పుడు దీన్ని జలాధారి అంటున్నాం కాబట్టి నీళ్ళల్లో పెట్టడం అనేది చాలా శ్రేయస్కరం మనం ఏదైనా పాత్ర తీసుకోమని చెప్పాం కదా ఆ పాత్రలో నీళ్లు పోసి పెట్టేసి ఈ కటి భాగం వరకు పానిపట్టం వరకు నీళ్ళల్లో మునిగి ఉండేలా చూసుకోండి అలాగే ఇక్కడ మీకు రోజు టైం దొరికినప్పుడల్లా షోడోపచారాలు అన్నీ కాకుండా కొన్ని పెట్టుకోవచ్చు నీళ్ళతో అభిషేకం చేయవచ్చు ఏం చెప్పుకోవాలి పంచాక్షర ఒక్కటి చాలు ఓం శివాయ ఇంతకంటే సింపుల్ మంత్రం నాకు తెలిసి ఏది భూమి దండ్రి అది పసిపిల్లవాడు కూడా పలకగలుగుతాడు కాబట్టి ఓం శివాయ అని చెప్పి నీళ్ళు పోసి అంత దానికి గంధము తర్వాత ఇక్కడ మీ ఇంట్లో ఏముంటే అది నైవేద్యము తర్వాత పుష్పాలు పెట్టేసి చేసుకోవచ్చు ఏమీ లేకపోతే ఉత్త జలము సమర్పించైనా చేసుకోవచ్చు కానీ సాధ్యమైనంత వరకు నీళ్ళల్లో ఉండేలా చూసుకోండి అలాగే శివపరమాత్మకు ఇష్టమైనటువంటి త్రిదళం బిల్వం అది కూడా మనము సమర్పించుకున్నట్లయితే ఇంకా ఎంతో ఉన్నతమైన ఫలితాలు ఉంటాయి అలాగా ఎవ్వరికీ భయపడకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇంకా లాస్ట్ ఏంటంటే ఆడవాళ్ళు చేసుకోవచ్చా లేదా ఆడవాళ్ళు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు వాళ్లకు అంటు ఉన్నప్పుడు మాత్రం దూరంగా ఉండి మిగతా టైంలో చేసుకోవచ్చు శివ పార్వతులను ఏకంగా చూసినటువంటి శివ పరమాత్మ అంటే శివుడు పార్వతు వేరు కాదు ఒక్కటే అని చూస్తారు కాబట్టి ఎవరికి కూడా ఆడ మగ అనేది తక్కువ ఎక్కువ కాదు ఎవరైనా శుభ్రంగా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు శివ సార్ కార్తీక మాసంలో జనరల్గా మీరు క్లాసెస్ అవి పెడుతూ ఉంటారు అంటే ఎవరికైనా సరే ఒక్కొక్క ప్రశాంతత దాంతోపాటు ఖచ్చితంగా ఏదైనా అష్టైశ్వీర్యాలకు సంబంధించినటువంటి విషయాలు లేదా మైండ్ మనీ సైకాలజీ ప్రకారం కూడా మీరు వెళ్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను సో ఈసారి ప్రోగ్రాం ఉందని విన్నాను ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు ఇక్కడ నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ త్రీ డేస్ మనము మైండ్ బాడీ సోల్ ప్యూరిఫికేషన్ టెక్నిక్ సెవెన్ చక్రాస్ యాక్టివేషన్ అనేది పెట్టాం ఈ మెడిటేషన్ ప్రోగ్రాంలో ప్రతి మనిషి కూడా పుట్టేటప్పుడు ఆత్మగ ద్వారా వచ్చి శరీరంలోనికి ప్రవేశించి వీటి ద్వారా గత జన్మ కర్మలు ఈ జన్మ కర్మలను ఇవన్నీ భరించి మళ్ళా తర్వాత నెక్స్ట్ జన్మకు మనము ప్రయాణించాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మైండ్ బాడీ సోల్ ప్యూరిఫికేషన్ ద్వారా వీటన్నిటినీ పూర్తిగా తగ్గించుకుని ఇప్పుడు ఉన్నటువంటి అంటే శేష జీవితం ఏదైతే ఉంటుందో వాటిని మనము అతి తక్కువ ఇబ్బందులతో ఎక్కువ దైవత్వంతో తర్వాత దైవారాధనతో ప్లస్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇటువంటి మైండ్ బాడీ సోల్ అనే టెక్నిక్తో మనము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏంటనంటే మైండ్ బాడీ సోల్ వేరు కాదు అన్నీ ఒకటి వాటన్నిటిని ప్యూరిఫికేషన్ ప్రతి వెహికల్కు మనం సర్వీస్ చేపిస్తామండి ఆరు నెలలకు ఒకసారి టెన్ థౌజండ్ కిలోమీటర్స్ అవ్వగానే ఈ శరీరానికి నలభై యాభై ఏళ్ళు ఉన్నా కూడా ఒక్కరు సర్వీస్ గురించి ఆలోచించట్లేదు అది ఎవరు ఎలా చేస్తారనంటే అదే ఈ మైండ్ బాడీ సోల్ అనేది టెక్నిక్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ ప్యూరిఫికేషన్ అనేది మనం ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది ఈ క్లాస్ మనకు నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు రోజుల్లో జరుగుతుంది ఒక్కరు జాయిన్ అయితే ఇంటిల్లిపాది అందరూ చేసుకోవచ్చు సర్వం శివమయం అందరూ శివ పరమాత్మలే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి శివఓం థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండిశ్వశ్వరెడ్డి గారు శివ ఓం నాగరాజు గారు చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు కనుక ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలి అనుకుంటే కార్తీక మాసంలో జరగబోయేటువంటి ఈ ప్రోగ్రామ్ సో చాలా మందితో కూడుకున్నటువంటి ప్రోగ్రాము ఇంటిల్లిపాది చేసుకునేటువంటి ప్రోగ్రామ్ కాబట్టి ఆసక్తి కలిగిన వారు ప్రోగ్రాంలో పాల్గొనాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో థ్యాంక్ యూ